బ్యాక్ టు నంబర్ మహేష్ బాబు. అదే ఒక్కడు నంబర్ వన్, నేను ఒక్కనే. ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్ల క్యాండీ క్రష్, లేదా దాంట్లో బొమ్మలకు తానం చేపించి బట్టలు వేసి తినిపించే ఆటలు, లేకుంటే పిల్లి బొమ్మతో డబ్బింగ్ చెప్పించే గేమ్స్ ఆడుకుంటా కొట్లాట మధ్యలో సెల్ ఫోన్లు నిసిరి కొట్టారా? లేకుంటే మీకు తెలిసిన వాళ్ళలో తాగిన కొట్లాటలు, లేకుంటే కోపదారు వ్యక్తులు వారి పౌరుషాన్ని సెల్ల మీద చూపించారా? ఆ గట్లు ఉంటే నిజం చెప్పండి, వారు ఏమాత్రం తగ్గకుండా రోజు ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, బిసిడి నుంచి జెడ్ వరకు అన్ని తీసుకొని అప్పుడప్పుడు పౌరుషాన్ని పెంచే దంగల్, భద్రాచలం, సై లాంటి సినిమాలు చూడమనండి. ఎందుకంటే వాళ్ళంటే వారే ఇదో ఇలా చూపుతున్నట్టుగా ఫిన్లాండ్ల 2000 నుంచి జరుగుతున్న ఫోన్లను దూరంగా ఇగుడు పోటీలు. ఇప్పటిదాకా ఉన్న రికార్డు దూరం 110 meters by 42 centimeters బై డ్రైస్ ఫెరోమాన్స్ అనే వ్యక్తిదంట. దాన్ని బ్రేక్ చేయడం అస్సలు పెద్ద పని కాదు మనకి. అందుకే నేను చెప్పేది, పైన చెప్పిన వారిలో హనుమంతుని లెక్క తమ శక్తి తమకి తెలియని వాళ్ళు ఉంటారు. కావున వారికి తరచు కోపం తెప్పించి మీరు మరో జామవంతులు కండి. తద్వారా గొప్ప క్రీడాకారులకి ఫ్యామిలీ మెంబర్ అయిన గౌరవం మీకు దక్కుతుంది. సర్లే, మీ ఫోన్ జాగ్రత్త సుమి. ఫ్యాక్ట్ నంబర్ 2, ఒక్క నిమిషం ఆగండి వారిని. ఒరే, నా ఫోన్ యాడివారా? ఓ అదా, నిన్న నువ్వు చెప్పినట్టుగా మరో జాంబవంతుని సైనిక సిరెత్ పైన అసింటి గారికి ఇచ్చి పంపించా. వారిని వాడెక్కర్రా, ఇంకెక్కడ వన్ ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడో గ్రౌండ్కి వెళ్ళారుగా. నువ్వు నెక్స్ట్ చెప్పు. నీ నువ్వు చెప్పు, ఫస్ట్ నేను గ్రౌండ్కి పోవాలా? అసలు అది ఎర్రగడ్డ సండే మార్కెట్లో కొన్న కొత్త ఫోను. గ్రౌండ్కి వెళ్ళి వచ్చినాక నా ఫోన్ పరిస్థితి గిది. బ్యాట నంబర్ ఇదో రోమన్ సింకల 2 5. వాడు పోతే ఫోన్లే, వానికంటే నేనే బాగా చెప్తా. నేను ముందే చెప్తున్నా, నేను చాలా నిజాతి పరుణ్ణి. నేను మాత్రం 0.6 billion జనాల మహేష్ బాబుని, సారీ ఒకరిని. ముందు మ్యాటర్ చెప్పు సంపూర్ణేష్ బాబు. అసలు విషయానికి వచ్చినా రాకున్నా, 2016 ద మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆసియా చేసిన సర్వే ప్రకారం జమ్ము కొట్టాల, కాంక్రీట్ మిద్దల, రేకుల కొట్టాల, అపార్ట్మెంట్ల, బాత్రూమ్ల, మొత్తం దాదాపు అంటే భూమి మీద ఉన్న అందరి జనాల సంఖ్య వచ్చేసి 6 billion పీపుల్స్ అంట. అంటే మన లెక్కల ప్రకారం 10,000 రాస్తేనే ఒకట్ల స్థానం, 10,000 స్థానం అని లెక్కేసుకుంటేనే చెప్పలేవు. దూరం జరుగు, నేను చెప్తా. 6 billion అంటే 6 పక్కన వీని 9 పరీక్షల మార్కులు పెట్టాలి, అదే 9 0 పెట్టాలి. ఇందులో సొంత సెల్ ఫోన్లు కలిగి ఉన్న వారి సంఖ్య 4.8 billion అనగా 480 crore. కానీ సొంతగా టూత్ బ్రష్ కలిగి ఉన్న వారి సంఖ్య మాత్రం 4.2 billion అంటే 420 crore. అంటే ఫోన్ నుండి టూత్ బ్రష్ లేని వారి సంఖ్య 0.6 billion అంటే 60 crore. అంటే సెల్ ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉన్న వారి సంఖ్య 120 crore. సొంత బ్రష్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారి సంఖ్య 180 crore. చాలా ఇంకేమైనా కావాలా? బ్రో బ్రో బ్రో, టాగూర్ల చిరంజీవి గారిని 3D చూస్తున్నట్టుంది. మరి ఓవర్ చేయకరా, ఆయన ఎక్కడా మనం ఎక్కడా, పిల్ల బచ్చనాయలం. చూసుకుంటే ఎవరైనా చెప్తారు కానీ ఫస్టే చెప్పినట్టుగా నిజాయితీగా చెప్తున్నా. ఎప్పుడైతే నేను 10th class పీటీ సారు పేస్ట్ ఈజ్ వేస్ట్, క్యాప్సూల్ ఈజ్ బెస్ట్ అన్నాడో, అప్పటి నుంచే బ్రష్కి విడాకులు ఇచ్చి ఇప్పుడు అది క్లీన్ అండ్ బ్లాక్. అది క్లీన్ అండ్ గ్రీన్ ఏమో కాదే, మా అమ్మ పట్టీలని క్లీన్, మా తాత నెత్తిన హెన్నాతో బ్లాక్ చేస్తుంది, అందుకే అది క్లీన్ అండ్ బ్లాక్. అట్లానే నేను ఊకలేను, 2 రోజులకోసారి న్యాచురల్ బ్రష్. ఎవరు బీరు వాళ్ళు చెక్క తరుపులు పగల కొట్టుకొని వచ్చి అనకుండా మొత్తం ఉప్పుతోనే మాత్రమే పనులు తిక్కుతుండ. మీరు కూడా కామెంట్లో నిజాయితీగా రాయాలి మరి. అంటే 60 crore జనాలకి సెల్లులు కొనుక్కోనికి డబ్బులున్నాయి కానీ పాపం టూత్ బ్రష్లు కొనుక్కోనికి డబ్బులు లేవన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ గోయిందా, అదే రోమన్ సంఖ్యల 3 5. ప్రతి ఒక్కరిలా ఇద్దరుంటారు, తనకు మాత్రమే తెలిసిన లోపల ఒకరు, బయట అందరు కనిపించే మరొకరు. అంటే 2-in-1 నోట్బుక్ లెక్క కదా. ఆ సర్లే, విషయానికి వస్తే రాజ్యాంగ అమలు సంవత్సరం అదే 1950, దాని సమీప సంవత్సరంలో పుట్టిన మన బల్ల హెచ్ఎం సారు లేకుంటే వేరే సార్లు స్పీచ్ ఇస్తుంటే మాణిక్యం లాంటి వారి మాటలకి శరీరం ఉత్తేజితం చెంది మాట 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 మాటకి పంచర్ షాప్లో ట్యూబ్ లెక్క గాలి పీల్చుకొని సప్పట్లు కొట్టబుద్ది అవుతుంది. తొక్కేం కాదు, పోతున్న పానాన్ని ఊపిరి పీల్చుకుంటా నిలుపుకుంటాం, ఎందుకంటే ఆ సోర్స్ తప్ప వేరే గతి లేదు. ఈసారి ఏమో సినిమాలు చూడాలనుకుంటా, స్పీచ్ బంద్ చేయనీక కొట్టే క్లాప్స్ని మా ఉత్సాహమేమో అనుకొని అనుకున్న దానికంటే 5 నిమిషాలు ఎక్కువనే చెప్పి చివరికి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.
ఉప్పలు ఉప్పలుగా ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తా అంటాడు. అప్పటికే మా పని ముగిసిపోయింటది. సడన్ గా క్లాస్ లో సార్ ఇప్పుడు దీని గురించి లింగ పరమేశ్వరం మాట్లాడతాడు అని నన్ను చూపెట్టినప్పుడు మా మిత్ర బృందం హెచ్ఎం సార్కి కొట్టిన క్లాప్స్ కి వ్యతిరేకంగా చాలా ఎనర్జెటిక్ మెంట్ గా క్లాప్స్ కొడతారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పేం కాదు, నేను స్టేజ్ మీదకి వెళ్ళాక అది అని నత్తి నత్తిపోయి అసలే అందరి మధ్య జీరోగా ఉన్న నన్ను మైనస్ లేకి పంపించి అదేదో బలిచే మేకపోత ముందా సంతోషంగా పోత రాజులు శిలకాలతో ఈపులు ఈపులు కొట్టుకున్నట్లు చప్పట్లు కొడతారు. ఆ ఎదవాళ్ళకి తర్వాత చెప్తా బుద్ధి గాని. గుళ్ళెనన్న హారతి నా గాడికి రాకముందే చిల్లర చేతిలో ఉంటుందో ఉండదో కానీ రైళ్ల మాత్రం ముందే 10 రూపాయలు పై జేబులో పెట్టుకుంటా. అయిన వారు మనలాంటి యూత్ని అడగకపోతే ఎవరు అడుగుతారు? వారిని మనమే ఆదుకోవాలి. తొక్కం కాదు, ఎన్నిసార్లు కొట్టినా అంత సౌండ్ మాత్రం మనకి రాదు. సర్లే, అయినా ఆ డోర్ గాడ సప్పట్లు కొడితే ఈ డోర్ గాడ స్థలం లేక 2 బాత్రూమ్ సందుల మధ్యలో కూర్చున్నామని కనిపిస్తుంది. ఆ శబ్దంలా డబ్బులు లేకుంటే ఏమో పగులుతుంది అని మీనింగ్ ఇండికేట్ చేస్తుంది. అయినా 10 రూపాయలు పక్కన పెట్టుకునేది నిక్కర్ జబ్బులో చేయి పెట్టి ఎంత వస్తే అంత తీసుకుంటారని. సర్లే గాని, ఇవన్నిటికి 2 అర్థాలు ఉండొచ్చు కానీ హృదయపూర్వకంగా అభినందించేవి చాలా తక్కువగా ఉంటాయి. దానికి టైంతో పని లేదని చార్లీ చాప్లిన్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు అందరూ నిలబడి దాదాపు 12 నిమిషాలు సప్పట్లు కొట్టి నిరూపించారు. అంటే వామో, మన ఒక్క వీడియో చూసినంత సేపు అన్నమాట. అన్నమాట కాదురా, ఉన్నమాటని. ఇదే అంట లాంగెస్ట్ స్టాండింగ్ క్లాప్స్ ఇన్ ఆస్కార్ హిస్టరీలా. ఫ్యాక్ట్ నంబర్ రోమన్ సంఖ్య IV. దుబాయ్ లా కింగ్ ఫహద్ ఎయిర్పోర్ట్ 78,000 హెక్టార్లు ఉందంట. అయితే కానీ మన ముంబాయి 70,530 హెక్టార్లు మాత్రమే ఉందంట. అయితే అంటే దుబ్బగున్న ఆ దుబాయ్ లో దుబ్బ దుబ్బ విమానాలు ఆగే తలం కన్నా మన ముంబై మొత్తం సిటీనే సిన్నదంట. అవునా? అయ్యే బాబాయ్, అమ్మ బాబాయ్, అయ్యే బాబాయ్, అమ్మ బాబాయ్, బాబు 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 బాబు. ఇంటర్లో ఎంపీసీ కాదు, నువ్వు సిఈసీ కదా? అవును, నీకెలా తెలుసు? ఏం లేదు, ఫస్ట్ హెక్టార్లు చెప్తే పూనకం రాలేదు. కానీ ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పాక మీ తాతయ్యలను కలుసుకున్నాం, అదే అమ్మ బాబు అయ్య బాబు అని. అలా కాదండి, అది అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్ అని ఇలా తల ఎగరేస్తూ చేతులు ఎత్తి చెప్పాలి. ఫ్యాక్ట్ నంబర్ నాని సుధీర్ గారి సినిమా, అదే రోమన్ సంఖ్య V. ఒరేయ్ ఆడి, తెలుసుగా 4 రింగులు ఉంటాయి. తెలుసు, ఇప్పుడు చార్జ్ చేసేది తనతోనే. ఈ పాప సుజాత కదరా? సుజాత అయితే ఆడి కాదా? చూడు, చెవులకి చేతుల కలిసి 4 రింగులు కూడా ఉన్నాయి. ఒరేయ్, నేను అన్నది ఆడి మొగ కాదురా, ఆడి ఆడి కారు. దానికి ముందు లోగోలో 4 రింగులు ఉంటాయి కదా, ఎందుకో తెలుసా? పాపం 4 రింగులు సిక్కుగా నింటే తీయలేక అలానే వదిలేశారేమో. కాదురా, 4 రింగులు అందులో భాగస్థులైన 4 కంపెనీలు ఆడి, DKW, వండరర్, హార్చ్. 4 ఉన్నాయి కాబట్టి 4 రింగులు ఉంటాయి. ఆహా, నువ్వు చెప్తుంటే నాకు ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఆడి లెక్కనే ఆడోళ్ళకు కూడా చేతులకి చాలా రింగులుంటాయి. అవి వాళ్ళలోని కాళికాదేవి, మహంకాళి, మైసమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మలని రిప్రజెంట్ చేస్తాయేమో. ఏమో అయ్యుండొచ్చు, బలత అనుకున్నారా? అయినా నేను అదృష్టవంతుని, నేను ప్రేమించే అమ్మాయి గాదిలే వేసుకోదుగా. ఒరేయ్, దాని అర్థం కొన్ని వేసుకుంటే దానికి లిమిట్ ఉంటుంది. అస్సలు ఏం లేవంటే లోపల అన్లిమిటెడ్ అమ్మోళ్ళున్నారని. అన్ని గాజులు వేసుకునే లేకనే ఊకుంటారు. ఒకసారి వారి బీరువాళ్ళ సైడ్కి తగిలిచ్చిన కట్టెకి చూడు, తెలుస్తుంది. వామ్మో వామ్మో, అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్. ఫ్యాక్ట్ నంబర్ రోమన్ సంఖ్య VIV. ఒరేయ్, పిల్లి 8 రోజులు బతుకుంటుందో తెలుసా? పెళ్ళేంద్రా, ఎవరైనా సత్య రోజులు రానంత వరకు బతికే ఉంటారు కదా. అది కూడా కరెక్టే, కానీ ఇదో ఇక్కడ రానొస్తున్న పిల్లి. ఒరేయ్, ఆడ పిల్లగారు కదరా ఉండింది. నేను అనేది చేతులరా. సర్లే, ఇక్కడ చూడు, ఈ పిల్లి ఇప్పటిదాకా ఎక్కువ ఏళ్ళు బతికేదంట, 39 సంవత్సరాలంట. మామూలుగా పిల్లి జీవితకాలం మహా అంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సన్నిలయం దగ్గర సంతోషంగా ఉండి సరిలేరు నాకే ఊరు అని పాట పాడే మగ పిల్లి అయినా మహా మహా సారీ మహా మహా అంటే 20 సంవత్సరాలు మించి బతకదంట. 39 సంవత్సరాలంటే చాలా ఎక్కువరా. వీడు ఇలా స్పందించాడు కానీ ఎందుకంటే వీడు ఎంపీసీ కాదు, బైపీసీ కాదు. ఇప్పుడు చూడండి పూనకం వస్తుంది. ఒరేయ్, దాని వయసు మనుషుల ఏజ్తోటి అంటే నాతోటేగా. నాతోటే ఏజ్తోటి లెక్క కడితే 172 సంవత్సరాలు బతికినట్టురా. అయ్యో బాబు, అమ్మ బాబు, అయ్యో బాబు, అమ్మ బాబు. చెప్పాగా వీడి స్వీట్స్ వచ్చినట్టున్నాయని. ఒరే చింటూ, కంప్యూటర్ దగ్గర కీస్ ఉంటాయి, త్వరగా పట్రా, చేతిలో పెట్టాలి. ఒరే ఏందిరా కీబోర్డ్ తెచ్చావు? అయ్యో బాబాయ్, అమ్మ బాబాయ్, అయ్యో బాబాయ్, అమ్మ బాబాయ్.
ఈ వీలే కింద కాన్స్ లేక లే కీబోర్డ్ టైప్ చేసిస్తా ఇంకా ఉంటాం చెప్పటోలు ఇద్దరు పేషెంట్ అయినారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నంత సేపు ఒక్కసారి అయినా మీ పనులు బయటికి కనిపించి బుగ్గలు కండ్ల కిందకి పోయేట్టు చేసి ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటాం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన అదే చేతిలో ఒక వేలి కొనతోటి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి తుప్పు వదిలేటట్టు గంట కొట్టి కామెంట్స్ లో మాత్రం అయ్యా బాబాయ్ అమ్మ బాబాయ్ అనే విధంగా రాయండి ఓకే మీ విలువైన జీవితం నుండి ఇంత వాల్యుబుల్ టైం కేటాయించినందుకు